ఈ ఏడాది ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడ్డాయి వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో జట్టుకి రాజస్థాన్ షాక్ ఇచ్చింది ముంబైలోని వాంకెడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విక్టరీ కొట్టింది నూట అరవై ఆరు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో జట్టును రాజస్థాన్ బౌలర్లు నూట అరవై రెండు పరుగులకే పరిమితం చేశారు దీంతో రాజస్థాన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది అయితే వరుసగా లక్నో జట్టు ఆదు నుంచే వికెట్లను కోల్పోతుండడం భారీ పరుగుల తేడాతో ఓడిపోతుందని అనుకున్నారు కానీ చివరిలో మార్కోస్టోని అద్భుతమైన బ్యాటింగ్ తో గెలిపించేంత పనిచేశాడు అయితే ఆఖర్లో లో స్టోనీస్ వికెట్ ను కోల్పోవడంతో లక్నో జట్టు ఓటమి పాలైంది ఇక తమ ఓటమిపై లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ మొదటగా నా వికెట్ విషయానికి వస్తే బౌల్ట్ వేసిన బంతిని నేను చూడలేదు అందుకే బౌల్డ్ అయ్యానని రాహుల్ చెప్పుకొచ్చాడు అయితే బ్యాట్ తో బంతితో బాగానే రాణించాం అందుకు మా జట్టు అన్ని విధాలుగా ఈ మ్యాచ్ లో పోరాటం చేశాం అయితే మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం అని రాహుల్ చెప్పుకొచ్చాడు ఇక చివర్లో స్టోనిస్ ఆట చూశాక గెలుపు తమదే అనుకున్నాం చివర్లో స్టోనిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈ సీజన్ లో అతని మొదటి గేమ్ లో ఇంతటి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం మా జట్టుకు మంచి ప్రతికూల అంశమే అని రాహుల్ అన్నాడు చివరి ఓవర్లలో అతను ఎంత ప్రమాదకరంగా ఉంటాడో మాకు తెలుసు అందులోనూ మాకు మంచి ఆల్రౌండర్లు ఉన్నారు అందుకే బ్యాటింగ్ ఆర్డర్ లో కొంచెం మార్పులు చేర్పులతో మిగతా మ్యాచ్ లో బరిలోకి దిగుతామని రాహుల్ పేర్కొన్నాడు అలాగే చివరిలో మా బౌలింగ్ లో దానికి తగిన ప్లాన్లు యార్కర్లు అమలు చేయలేకపోయామని రాహుల్ తెలిపాడు ఇక మిగతా మ్యాచ్ లో కష్టపడి గెలుపుల కోసం ప్రయత్నిస్తామని రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు